వరంగల్ అర్బన్ జిల్లా ప్రకాష్ ఫర్నిచర్ అధినేత మాడుపోజు ప్రకాష్ వీకన్యూస్తో మాట్లాడుతూ, విశ్వకర్మలను బీసీ కులాల నుండి బయటకు తీసి ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వాలు తీసుకురావాలని, అప్పుడే ప్రభుత్వ రిజర్వేషన్లు, రాజకీయ అవకాశాలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలై విశ్వకర్మలు అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. విశ్వకర్మలు ఎంతైతే సృష్టికి మూలమో అంత వెనుకబడి ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ విశ్వకర్మలకు కొత్త గుర్తింపు అనేది పోతే, విశ్వకర్మలు అనేది 5 వృత్తులలో ఉన్నారు కాబట్టి 5 వృత్తులను వేరే బీసీలకు వెళ్ళి వేరే తీసి దానికి సపరేట్ గుర్తింపు ఇచ్చేటట్టు ఇచ్చి వాళ్లకు ఏ వృత్తులకు ఆ వృత్తులకు వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ గవర్నమెంట్ చేయాలి. అదే మాదిరిగా శ్రీకాంతాచారి ఎక్కడైతే మరణం చెందిండో, అమరవీరుడు ఎక్కడైతే అయిండో అక్కడనే ఆయన స్థూపం కట్టాలి, లేకపోతే ఆయన విగ్రహం పెట్టాలి. ఇది జయశంకర్కు ఉద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు ఏ విధంగా కల్పించాలని మీరు అనుకుంటున్నారు? విశ్వకర్మల కంటే చేతి వృత్తులలో అయ్యేది ఉంటే మాత్రం ఎంత చదువుకున్న వాళ్ళైనా చేతి వృత్తుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క పెట్టి వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళు కుటీరమ పరిశ్రమ లెక్క అన్ని చేసుకునేది ఉంటే మాత్రం వాళ్ళకు చేతం ఇస్తే కంపల్సరీ బాగుపడతాయి. విశ్వకర్మ వృత్తులపై కార్పొరేట్ సంస్థల ప్రభావం ఏ విధంగా ఉన్నది, దాన్ని ఏ విధంగా నిర్మూలించడానికి మీరు ఇచ్చే సూచన? పార్టీకి ఇప్పుడు డబ్బులు అనేదే కాకుండా కనీసం మన వర్క్మెన్షిప్ అనేది ఏ వృత్తులైనా కానీ కార్పొరేట్ స్థలాల కంటే మించి వీళ్ళు కొత్త మార్పులు అనేది వీళ్ళ చేతుల్లో.